అలాగే ఆ యొక్క దేవి యొక్క కరుణ మనకి మోక్షం రావాలన్న అమ్మవారే మోహం రావాలన్న అమ్మవారే మోహం అంటే ఏమిటి అరిషట్ వర్గాల్లో ఉన్నటువంటి మోహం కాదు మోహం అంటే ప్రీతి ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక హోమం చేస్తున్నాను అయ్యో మాధ్యాన వేళ మా అమ్మగారు తిన్నారో లేదో లేదా నాకు వివాహం అయిందనుకో మా భార్య తినిందో లేదో నాకు సంతానం కలిగిందో నా పిల్లలు తిన్నారో లేదో అంటే ఒక అనుకుంటున్నా ప్రపంచం పట్ల ఉండేటువంటి దాన్ని మోహం అంటారు భగవంతుడి పట్ల ఉండేదాన్ని మోక్షం అంటారు అట్లా ఆ యొక్క భగవతియే మనకి మోహాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క మహర్షి ఆ యొక్క రాజుకి ఆ యొక్క శెట్టి గారికి చెప్పారు ఇంకా సమాధి బాగా వింటున్నారు చక్కగా కథ వింటున్నారు అలా శరథుడు ఆ యొక్క సమాధికి ఇలా చెప్తూ ఉన్నారట ఆ యొక్క ఋషి చెప్తూ ఉన్నారు సరే స్వామి మాకు ఈ భూలోకంలో ఉన్నటువంటి మోహం అంతా నశించిపోయి భగవంతుడి మాకు అనుగ్రహం కలగాలంటే మేమేం చెయ్యాలి అని చెప్పి చెప్తూ ఉండగా అయ్యా మహాభ్యం అనేటువంటి ఒక వృత్తాంతం ఉన్నది మార్కండేయ పురాణంలో అట్టి వృత్తాంతాన్ని మీకు చెప్తాను శ్రద్ధగా వినుడు అని చెప్పేసి ఆ యొక్క మహర్షి ప్రారంభించారట అయ్యా ఈ యొక్క మహాత్మ్యం అనేటువంటి ఆ యొక్క దేవీ భాగవతంలో ఉన్న